హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం హిందీ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే, మనం చాలా కామన్గా ప్రతిరోజు మాట్లాడుకునే కొన్ని పదాలు నేర్చుకోబోతున్నాం. మనం ప్రతిరోజు చాలా సాధారణంగా మాట్లాడుకునే పదాలలో అతి ముఖ్యమైనవి కూరగాయల పేర్లు, ఆకుకూరల పేర్లు. ఓకే, వీటిని ఏమంటారో తెలిస్తే మనం మార్కెట్కి వెళ్ళినా హోమ్ మేకర్స్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది, హోమ్ మేకర్స్కి. ఓకే, అలాగే అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ మార్కెట్కి వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏం కూర ఈరోజు అని అడుగుతూ ఉంటాం, ఆ కూర పేరు చెప్తూ ఉంటారు. ఓకే, ఇలాగ మనం హోటల్కి వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా మనం ఆ కూరల పేర్లు ఏంటని అడుగుతూ ఉంటాం. ఇది చాలా బాగా ఉపయోగపడే లెసన్ అన్నమాట. కాబట్టి ఈ వొకాబులరీ అంతా కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి వీడియో మొత్తం విన్న తర్వాత ఫోన్ ప్రక్కన పెట్టేసి వీడియో ప్లే చేస్తూ, ఓకే, చూడకుండా మళ్ళీ మీరు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో చూస్తూ వింటూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఎప్పటికీ మీరు వీటిని మర్చిపోకుండా బాగా గుర్తుండిపోతాయి. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా సాగ్ సబ్జియా. సాగ్ సబ్జియా అంటే అర్థం ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు. సాగ్ సబ్జియా, సాగ్ సబ్జియా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందనే విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలుగులో దాన్ని పలికే విధానాన్ని తెలుగులో ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, ముందుగా చిక్కుడు. చిక్కుడు, చిక్కుడిని సేమ్ అంటాం అన్నమాట. సేమ్ అంటే ఏంటి? చిక్కుడు, సేమ్, చిక్కుడు. బఠానీ, బఠానీ. మటర్, 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 బఠానీ. ఓకే, తర్వాత తోటకూర, తోటకూర. చౌలాయి, చౌలాయి. దోసకాయ, దోసకాయ. కకడీ, కకడీ. దోసకాయ. బూడిద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. పేటా, పేటా అంటే బూడిద గుమ్మడికాయ. పేటా. బీట్రూట్, బీట్ రూట్. చుకందర్, చుకందర్. చుకందర్ అంటే బీట్రూట్. కాకరకాయ, కాకరకాయ. కరేలా, కరేలా. కాకరకాయ. సొరకాయ, సొరకాయ. లౌకీ, లౌకీ. సొరకాయ. వంకాయ, వంకాయ. బెంగన్, బెంగన్. ఓకే, బెంగన్, బెంగన్, బెంగన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ బ్రోకలీ, బ్రోకలీ. ఈ బ్రోకలీని హిందీలో కూడా మనం బ్రోకలీ అని అంటారు, బ్రోకోలీ అని చెప్పేసి. ఓకే, బ్రోకోలీ, బ్రోకోలీ అని అంటారు. లేదా హరీ గోబీ అంటారు. హరీ గోబీ, హరీ అంటే పచ్చ, గోబీ అంటే మనం కాలీఫ్లవర్ని, వీటిని కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ వీటిని గోబీ అని పిలుస్తూ ఉంటాం. హరీ గోబీ అంటే పచ్చ కాలీఫ్లవర్ అని చెప్పేసి వాళ్ళు అర్థం అన్నమాట. హరీ గోబీ, పచ్చ కాలీఫ్లవర్. ఒక చూడడానికి అలాగే ఉంటుంది కాబట్టి పచ్చ కాలీఫ్లవర్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ క్యాబేజీ, క్యాబేజీ. పత్తా గోబీ, పత్తా గోబీ. పత్తా గోబీ అంటే క్యాబేజీ. వాము ఆకులు, వాము ఆకులు. వాము ఆకుల్ని అజ్వాయిన్ పత్తా అంటారన్నమాట. అజ్వాయిన్, అజ్వాయిన్ అంటే వాము, పత్తా అంటే ఆకులు. అజ్వాయిన్ పత్తా, వాము ఆకులు. గోరు చిక్కుడు కాయ, గోరు చిక్కుడు కాయ. గోరు చిక్కుడుకాయకి గ్వార్ ఫలి అంటాం. గ్వార్ ఫలి, ఫలి. ఓకేనా, గ్వార్ ఫలి.
గోరుచిక్కుడుగాయ, చామదుంప, చామదుంప అరబీ, అరబీ అంటారు, అరబీ అంటే చామదుంప. ఓకే, అలాగే కొత్తిమీర, కొత్తిమీర, కొత్తిమీరని హరా ధనియా అంటారు, హరా ధనియా కొత్తిమీర. ఓకే, హరా ధనియా లేదా కొత్తిమీర అని కూడా అంటారు, కొత్తిమీర, కొత్తిమీర అని కూడా అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మొక్కజొన్న, మొక్కజొన్న, మొక్కజొన్నని మక్కా యా భుట్టా అంటారనమాట, మక్కా యా భుట్టా అంటారు. నెక్స్ట్ బొబ్బర్ల కాయ, బొబ్బర్ల కాయ, లోబియా, 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 లోబియా అంటే బొబ్బర్లు, బొబ్బర్ల కాయ. ఓకే, నెక్స్ట్ కీరా దోస, కీరా దోసకాయ, కీరా దోసకాయ అంటే ఖీరా, ఖీరా, ఓకే, ఖీరా అన్నమాట, ఖీరా. నెక్స్ట్ కరివేపాకు, కరివేపాకు, కరివేపాకుని కరీపత్తా అని కానీ లేదా మీఠా నీమ్, ఏంటిది మీఠా నీమ్, మీఠా నీమ్ అని కానీ అంటారన్నమాట. ఓకే, మీఠా నీమ్. ఓకే, నెక్స్ట్ చుక్క కూర, చుక్క కూర, చుక్క కూరని కట్టా పాలక్, కట్టా, కట్టా అంటే పులుపు అన్నమాట. ఓకే, కట్టా పాలక్ అంటే చుక్క కూర. తర్వాత ములక్కాయ, ములక్కాయ, ములక్కాయని సహజన్ ఫలీ, సహజన్ ఫలీ, సహజన్ ఫలీ అంటారు. ఓకే, నెక్స్ట్ మెంతికూర, మెంతికూర, మెంతికూరని హరీ మేథీ, హరీ మేథీ అంటారనమాట, హరీ మేథీ అంటే మెంతికూర. అలాగే బీన్స్ అంటే చిక్కుడు, చిక్కుడుగాయ విత్తనాలు, బీన్స్, బీన్స్ని సేమ్ ఫలీ, సేమ్ ఫలీ అంటారు, సేమ్ ఫలీ, సేమ్ ఫలీ అంటే చిక్కుడు బీన్స్. నెక్స్ట్ వెల్లుల్లి, వెల్లుల్లి, వెల్లుల్లిని లెహసూన్, లెహసూన్ అంటాం అన్నమాట, లెహసూన్. నెక్స్ట్ అల్లం, అల్లం, అల్లం అదరక్, అదరక్, అదరక్ అంటే అల్లం. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ, హరీ మిర్చ్, హరీ మిర్చ్, పచ్చిమిరపకాయ. నెక్స్ట్ దొండకాయ, దొండకాయ, దొండకాయని కుందరు, కుందరు అంటారన్నమాట, కుందరు, కుందరు అంటే దొండకాయ. తర్వాత పనసకాయ, పనసకాయ, కట్హల్, కట్హల్, కట్హల్ అంటే పనసకాయ. తర్వాత నిమ్మకాయ, నిమ్మకాయ, నిమ్మకాయని నీంబు, నీంబు అంటే నిమ్మకాయ, నీంబు, నిమ్మకాయ. తర్వాత తామరాకు కాడలు, ఓకే, తామరాకు కాడలు, వీటిని బే అని కానీ, బే, బే అని కానీ, కమల్ కకడి అని కానీ పిలుస్తారన్నమాట, కమల్ కకడి, కమల్ కకడి అన్న కూడా తామరాకు కాడలు అన్నమాట, తామరాకు కాడలు. నెక్స్ట్ పుదీనా, పుదీనా, పుదీనాని పుదీనాయే అంటారు, పుదీనా. నెక్స్ట్ పుట్టగొడుగులు, పుట్టగొడుగులు, పుట్టగొడుగులు అంటే కుకుర్ముత్త లేదా కుంబీ, కుంబీ కానీ కుకుర్ముత్త కానీ అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆవకూర, ఆవకూర, ఆవకూరని సర్సోంక సాగ్, ఏంటిది సర్సోంక సాగ్ అని చెప్తాం అన్నమాట, సర్సోంక సాగ్, సర్సోంక సాగ్. నెక్స్ట్ బెండకాయ, బెండకాయ, బెండకాయని భీండీ,
భిండీ, భిండీ అంటే బెండకాయ, భిండీ 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 అంటే బెండకాయ. నెక్స్ట్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే ప్యాజ్, ప్యాజ్ అంటే ఉల్లిపాయలు, ప్యాజ్ ఉల్లిపాయలు. నెక్స్ట్ పచ్చి బఠానీలు, ఓకే పచ్చి బఠానీలు, పచ్చి బఠానీలను మటర్ అంట, మటర్, మటర్ అంటే పచ్చి బఠానీలు. ఓకే తర్వాత పర్వాల్, పర్వాల్ని హిందీలో పర్వాల్ అని అంటారు, పర్వాల్. బంగాళాదుంపలు, బంగాళాదుంపలు, బంగాళాదుంపల్ని ఆలు అని పిలుస్తాం అన్నమాట, ఆలు ఆలు. తర్వాత గుమ్మడికాయ, గుమ్మడికాయ, గుమ్మడికాయని మంచి గుమ్మడికాయ అన్నమాట ఇది. సో దీన్ని కద్దు, కద్దు కద్దు అంటాను, కద్దు అంటే మంచి గుమ్మడికాయ. నెక్స్ట్ ముల్లంగి, ముల్లంగి ముల్లంగి, మూలీ, మూలీ అంటే ముల్లంగి. నెక్స్ట్ పచ్చి అరటికాయ, పచ్చి అరటికాయ, పచ్చి అరటికాయని కచ్చా కేల, కచ్చా కేల అంటే అరటిపండు, కేల అంటే అరటిపండు, కచ్చా కేల అంటే పచ్చి అరటికాయ. ఓకేనా. నెక్స్ట్ బీరకాయ, బీరకాయ, బీరకాయని తురయి, తురయి అంటాం అన్నమాట, తురయి అంటే బీరకాయ. అర్థమైందా? నెక్స్ట్ పొట్లకాయ, పొట్లకాయ, పొట్లకాయని చిచిండా, చిచిండా అంటాం అన్నమాట, చిచిండా అంటే పొట్లకాయ. నెక్స్ట్ సోయా చిక్కుడు, సోయా చిక్కుడు, సోయా చిక్కుడిని సోయాబీన్, సోయాబీన్ అంటాము, సోయాబీన్. నెక్స్ట్ గోంగూర, గోంగూర, గోంగూరని మేస్తా, మేస్తా అంటే గోంగూర, మేస్తా గోంగూర. నెక్స్ట్ పాలకూర, పాలకూర, పాలకూరని పాలక్ అంటాం అన్నమాట, ఏమంటాం, పాలక్, పాలక్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఉల్లికాడలు, ఉల్లికాడలు, ఉల్లికాడల్ని హరీ ప్యాజ్ అంటాం, హరీ ప్యాజ్, హరీ ప్యాజ్ అంటే ఉల్లికాడలు, లేదా కచ్చా ప్యాజ్ అది ఉల్లికాడలు అన్నమాట, కచ్చా ప్యాజ్ కానీ హరీ ప్యాజ్ కానీ అంటే ఉల్లికాడలు. నెక్స్ట్ చిలగడదుంప లేదా తీయదుంప, చిలగడదుంప లేదా తీయదుంప, దీన్ని షకర్కంద్ అంటారన్నమాట, షకర్కంద్, షకర్కంద్ అంటే ఏంటంటే తీయగా ఉండే దుంప. ఓకేనా, తీయగా ఉండే దుంప, షకర్ అంటే చక్కెర. నెక్స్ట్ చింతపండు, చింతపండు, చింతపండు అంటే ఇమిలీ, ఇమిలీ అంటాం అన్నమాట, ఇమిలీ అంటే చింతపండు, ఇమిలీ. నెక్స్ట్ టమాటో, టమాటా, టమాటా అని హిందీలో టమాటర్ అంటారు, ఏమంటారు, టమాటర్, టమాటర్. నెక్స్ట్ కంద, కంద, కందని హిందీలో రతాలు అంటారన్నమాట, రతాలు, రతాలు అన్న కదే కందే, లేదా జిమీకంద్, జిమీకంద్, జిమీకంద్ అన్న కూడా కంద. ఓకే నెక్స్ట్ దబ్బకాయ, దబ్బకాయ, దబ్బకాయ అంటే అర్థం ఏంటంటే బేల్ నింబు, బేల్ నింబు అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం చాలా కూరగాయల పేర్లు, ఆకుకూరల పేర్లు నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా ఒక తెలుగు కూరగాయ పేరు, ఒక కూరగాయ పేరు తెలుగులో వచ్చి అది హిందీలో చెప్పడం ఎలాగో తెలియకపోతే, ఈ లిస్టులో అది లేకపోతే ఏం చేస్తారంటే, ఈ వీడియో క్రింద కామెంట్లో మీరు దాన్ని తెలుగులో పోస్ట్ చేయండి, మేము హిందీలో ట్రాన్స్లేట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అది చెప్పబోతున్నాం. ఓకేనా? సో ఆ విధంగా చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ వర్డ్స్ మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పదే పదే చూడండి, చూసిన తర్వాత ఓకే నాకు అంతా కూడా చాలా వరకు గుర్తున్నాయి అనుకున్నప్పుడు వీడియో, అంటే వీడియో ప్రక్కన పెట్టేసి వీడియో చూడకుండా జస్ట్ వింటూ, వీడియో ప్లే చేసుకుని జస్ట్ వింటూ ఈ తెలుగు పదాలకి హిందీ పదాలు గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో అలా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం ద్వారా ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఇలాంటివి దగ్గర దగ్గర ఒక 4000 పదాలు
ఉన్న బుక్ ఒకటి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అవైలబుల్ ఉంది. అంటే 4000 హిందీ పదాలు, అలాగే ఈ పదాలన్నీ ఉపయోగించి ఎలా మనం మాట్లాడాలి అనే సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే 275 పేజీల బుక్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అందుబాటులో ఉంది. ఈ బుక్ మీరు పర్చేజ్ చేసినట్టయితే ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా అక్కడ కేటగరైజ్ చేసుకుంటూ కేటగరైజ్ చేసి మీకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా మీరు వీటిని నేర్చుకోగలుగుతారు. అలాగే ఇవన్నీ మీకు మీరుగా ప్రాక్టీస్ చేయడం ప్రతిరోజు కష్టంగా ఉంది అనుకున్నట్టయితే మా వొకాబులరీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్లో మీరు జాయిన్ అయినట్టయితే మేము ప్రతిరోజు ఒక గంట మిమ్మల్ని తెలుగులో పదాలు అడుగుతూ ఉంటాం, మీరు వాటికి హిందీ పదాలు గుర్తించడం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇలాంటి ఎన్నో పదాలు మనం నేర్చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ అది ప్రూవ్డ్, ఎందుకంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఒక 4 or 5 months నుంచి మాతో వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు దగ్గర దగ్గర 2500 నుంచి 3000 పదాలు ఇప్పుడు ఎక్కడ ఏ పదం అడిగినా కూడా వాళ్ళు చెప్పగలిగే క్యాపబిలిటీ వాళ్ళు సాధించారన్నమాట. అలాంటి క్యాపబిలిటీ సంపాదించారు వాళ్ళు. సో మీరు కూడా అంత పట్టుదలగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయగలను అనుకున్నట్టయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మా వొకాబులరీ ప్రాక్టీస్ సెషన్తో జాయిన్ అవ్వచ్చు. ఇది ఫీజు కూడా చాలా తక్కువ. ఓకే, 12 నెలలకి 1200 రూపాయలు మాత్రమే. ఓకేనా, ప్రతిరోజు ఇలాంటి వొకాబులరీ మీకు ఇస్తాం, ప్రాక్టీస్ చేయిస్తాం. అలాగే మీకు ఎంతవరకు గుర్తున్నాయో అవి మేము అడుగుతూ ఉంటాం, మీరు చెప్తూ ఉంటారు. అలా మనం చాలా చక్కగా నేర్చుకునే ప్రోగ్రామ్ వొకాబులరీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అన్నమాట. అవి లేదు, దీన్ని 1200 రూపాయలు మీరు ఒక్కసారి పే చేయాలనుకున్నప్పుడు 2 times $600 మీరు పే చేయొచ్చు. ఓకే, 1 year 600 కూడా మీరు పే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఒక 1 year టైంలో మనం దగ్గర దగ్గర ఒక 5000 to 7000 words వరకు నేర్చుకోవడం మన టార్గెట్. ఓకేనా, 5000 to 7000 words వరకు కూడా మనం నేర్చుకోవడం మన టార్గెట్. ఓకే, ఇది మేము మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ ద్వారా మేము మీకు నేర్పిస్తాం. ఓకే, ఇన్ని పదాలు తెలిస్తే మీరు హిందీని అనర్గళంగా మాట్లాడేస్తారు, ఎందుకంటే మీకు తెలియని పదం అంటూ లేదు. ఓకే, ఇప్పుడు మనకు తెలుగులో ఎటువంటి అన్ని పదాలు మనకు తెలుసు కాబట్టి సఫిషియంట్ కావాల్సిన పదాలు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు మనం అనర్గళంగా తెలుగును మాట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా మీకు అన్ని పదాలు తెలుగులో మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ప్రతి పదానికి కూడా హిందీలో ఏం చెప్తారు అనేది తెలిస్తే మీరు హిందీని కూడా అనర్గళంగా మాట్లాడతారు. దాని ఆ విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళేది ఈ వొకాబులరీ ప్రాక్టీస్ సెషన్ అనమాట. తప్పకుండా ఈ కోర్సు జాయిన్ అవ్వండి, చాలా ఎక్సలెంట్ యూజ్ అవుతుంది, చాలా ఎక్సలెంట్ యూజ్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే మేము హిందీ మాట్లాడతాం కానీ అక్కడక్కడ మాకు ఆ పదాలు ఏంటో తెలియట్లేదు సార్ అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళకే కాదు బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ పదాలు తెలియకపోతే మీరు ఏం మాట్లాడతారు అంతే కదా. ఇప్పుడు కూరగాయల మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, కూరగాయల పేర్లు తెలియకుండా ఏం మాట్లాడతాం అక్కడ మనం, అంతే కదా మాట్లాడలేం కదా. ఓకే, ఒక నగల షాప్లోకి వెళ్ళారు, అక్కడ నగలు ఏమంటారో తెలియకుండా ఏం మాట్లాడతాం మనం. ఓకే, అంతే కదా. సో ఒక బస్ స్టాప్కి వెళ్ళారు, అక్కడ బస్సు ఆ బస్సుకు సంబంధించిన టెర్మినాలజీ ఆ పదాలు తెలియకపోతే ఏం మాట్లాడతారు. ఒక రాజకీయంగా స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు స్టేజ్ మీద, అసలు రాజకీయానికి సంబంధించిన పదాలు తెలియకపోతే ఏం మాట్లాడతారు మీరు. అంటే పదాలే భాషకి ప్రాణం అన్నమాట. కాబట్టి ఇలాంటి పదాలని దగ్గర దగ్గర మీకు ఒక 5000 to 7000 వరకు కూడా మీరు నేర్పించే ప్రోగ్రామ్ మా వొకాబులరీ ప్రోగ్రామ్. సో వొకాబులరీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ మీకు తప్పకుండా జాయిన్ అవ్వండి, చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.